సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో 2021 ఖరీఫ్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అందలేదని రైతులు ఆందోళన చేపట్టారు. లింగాల మండలం అంబకపల్లె గ్రామ రైతులు ఇప్పట్లా గ్రామ సచివాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. అంబకపల్లె గ్రామంలో పంటల బీమా మంజూరులో అవినీతి జరిగిందని, కొంతమంది రైతుల ఇంట్లో ఒకే రేషన్ కార్డులో ఇద్దరికి పంటల బీమా మంజూరైందని, మరికొంతమంది రైతుల ఇంట్లో ఒక్కరికి కూడా పంటల బీమా అందలేదని వాపోతున్నారు. ఎంపీఈఓ మౌనిక కొందరితో లాలూచి పడి ఇలా చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎంపీఈఓ మౌనిక ఈ క్రాప్ కోసం మా పొలం వద్ద ఫోటో కూడా తీసుకుందని, పత్రాలు కూడా ఇచ్చామని, అయినా పంటల బీమా అందలేదని తెలిపారు. వైఎస్ జగన్ మంచి ఉద్దేశంతో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తే కొంతమంది అధికారుల తీరుతో ఆయనకు చెడ్డ పేరు వస్తోందన్నారు. అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రైతులు వాపోతున్నారు. ఉండాలి పనులు నల్ల జాకెట్ కూడా ఉంది నల్ల. మన చెప్పేది ఇప్పుడు కాదు, మన బిర్యానీ ఇప్పుడు అనుకుంటారేమో, అప్పుడు వర్షాలు వచ్చిపోయి చెప్తాను. నిన్న అందులో జరిగింది నుంచి 4 గంటల ప్రోగ్రామ్ కంటిన్యూ అయితే కంప్లీట్ అయ్యింది. అంబకపల్లె గ్రామంలో అర్లీ మార్నింగ్ నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. నవంబర్ లో వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు మా తోటలో కూడా మా అమ్మ కూడా ఫోటో తీసుకున్నారు. మాకు రాలేదు, 81 మెంబర్స్ కి వచ్చింది, 16,50,000 సంథింగ్ ఎంతనో వచ్చింది మా సచివాలయం తరఫున నుంచి. అసలైన లబ్ధిదారులు అందులో లేరు. ఈ మౌనిక మేడం ఎట్లా అంటే, తనకి తన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి, తన తన పిలుపుకు నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇంటెన్షన్ గా వేసేస్తారు, అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టేస్తారు. చాలా అవకతవకలు జరిగినాయి. తర్వాత ఇప్పుడు ఈ సీజన్ కి వచ్చేటప్పటికి టమోటా, అరటి, బత్తాయి, కంది అంటున్నారు కదా, కందులు వేయని వాళ్ళకి కూడా, చీక్ చెట్లు మొలిచిన వాళ్ళకి కూడా పెట్టింది, అసలైన వేసిన వాళ్ళకి మాత్రం ఏం లేదు. చాలా అవకతవకలు జరిగినాయి సార్. మా రైతులందరి తరఫున ఒక్కొన్న మీరు ఎంక్వైరీ చేసినా కూడా అదే వస్తారు, వచ్చింటారు మహా అంటే 50 to 60 మెంబర్స్కి వచ్చింటారు. అది కూడా రిపీటెడ్ పర్సన్సే. ఒకే ఫ్యామిలీలో ఒకే రేషన్ కార్డులో ఇద్దరికి, ఒకరికి 40,000, ఒకరికి 27,000 వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలా వస్తాయి? మేము అడిగితే ఒక రేషన్ కార్డుకి ఒకరికే అంటారు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలా వస్తాయి ఒక రేషన్ కార్డులో? చాలా ఒకతవకలు. అదేమంటే వాళ్ళు చికెన్ ముక్కలు పెడతారు, ఇందాక ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు చికెన్ ముక్కలు పెడతారు, ఇంకోటి పెడతారు సుమోలకు, పెళ్లిళ్ళకు సుమోలు పెడతారు, ఇంకోటి అవ్వా మనవరాలు అంటే కరిగిపోతారు, మౌనిక అంటే చాలు కరిగిపోతారు. అంత అవసరమా? చాలా ఒకతవకలు. సరే, యాజ్ పాసిబుల్ గా ఆమె మీద ఎంక్వైరీ చేసి డిస్మిస్ కానీ ఇంకోటి కానీ కరెక్ట్ న్యాయం జరిగితేనే సరిపోతారు. లేదంటే న్యాయం జరగలేదంటే ఆఫ్టర్ 2 or 3 days తర్వాత ఎంపీ కార్యాలయం దగ్గర కూడా పోవడం ఖచ్చితంగా జరుగుతుంది. వదిలే ప్రాజెక్ట్ అయితే లేదు. ఈరోజు ఏవోసారి స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. ఎందుకు చేసుకోవాలి స్విచ్ ఆఫ్? రావచ్చు కదా రైతుల దగ్గరికి, సమాధానం చెప్పాలి కదా. ఒళ్ళు మండి కొవ్వు ఎక్కి చేసుకుంటారు, రావాలి కదా ఏవోసారు. అదేమంటే పై ఆఫీసర్ల నుంచి ఫోన్ చేయిస్తారు, ఏం గంగిరెడ్డి ఏమని. వాళ్ళకి వేరే వాళ్ళకి బిల్లులు చేస్తున్నారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకో రోజు ఇట్లానే జరుగుతారు. అవినీతి జరగకూడదని సార్ కష్టపడతాంటే జరిగేదంతా అవినీతే. మా సీఎం సార్ కాన్స్టిట్యున్సీలోనే ఇట్లుంటే మిగతా సామాన్య ప్రజలు ఎట్లా పోతారు? గంగిరెడ్డి ఒకడు ఎడ్యుకేటెడ్ పర్సన్, రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాబట్టి వీళ్ళందరినీ తోడు చేసినారు. గంగిరెడ్డి అనేవాడు ముందుకు రాకుంటే వీళ్ళు రాలేరు. మాకేం, మేమేం చేస్తామని ఇప్పుడు ఈయన మత లీడరు. ఖచ్చితంగా న్యాయం జరిగితేనే ఈ సమస్య ఇంతటితో క్లోజ్ అవుతుంది. న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎండిఓ సార్ వచ్చి, నా పేరు గౌరీ సార్, ఆయన 3 ఎకరాల 55 సెంట్లు నా పొలము, 3 ఎకరాల 55 సెంట్లు కానీ 4,000 మొక్కలు నాటాను. 4,000లో 3,500 మొక్కలు పడిపోయినాయి. పడిపోతే వచ్చి అందరినీ ఏవో సారు, హెచ్ఓ సారు, మొత్తం వాలంటీర్ల దగ్గరంతా వచ్చి ఫోటోలు తీసుకున్నారు సార్. కానీ వచ్చి తీసుకొని పోయి మళ్ళీ నెక్స్ట్ అడిగితే, ఈ మీ ఊరు ఒక్కడే పడిపోయింది, మండలం అంతా పడిపోవాలని అంటారు.
కాబట్టి మనం ఏం చేస్తాం సార్ అట్టడానికి వాళ్ళు దయవించి మాకు న్యాయం జరగాల్సిందిగా మేము మీ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. నెంబర్ మా నాన్నది 3 ఎకరాలు ఉంటే ఆ 3 ఎకరాలు టమాటా వేసాము, ఎకరాకు 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను, 1 రూపాయి ఎకరాల గాలి వాన కొడింది అదే సంవత్సరమే, 1 రూపాయి ఎకరాల కట్టగట్టి చేసిన కానీ 1 రూపాయి ఎకరాల మీ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే నాకు ప్రభుత్వ సాయం అందాలని మేము స్టార్టింగ్ వాలంటీర్. తర్వాత వచ్చేసి ఈ మౌనిక మేడం వచ్చేసింది, తర్వాత ఆయన తర్వాత విఆర్ఓ వచ్చినాడు, విఆర్ఓ తర్వాత ఏఓ వచ్చినాడు, ఏఓ తర్వాత హెచ్ఓ వచ్చినాడు, మొత్తం 5 మంది వచ్చి నా దగ్గర పక్కన ఫోటోలు తీసుకుని వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళకి పెట్టాం, వాళ్ళ దగ్గరనే ఉండే వచ్చేసి ఆయన కిషోర్ మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్ నేను తీసుకున్న ఫోటోలు వాస్తవం పడిపోకుండా కాదు పడిపోయినిచ్చి నేను తీపించుకున్నా సార్, మాకు న్యాయం జరగాల్సిందిగా మీ ద్వారానే చేశాము, మొత్తం అంతా ఫోటోలు తీసుకున్నారు కానీ ఒక లాజిక్ మండలం అంతా పడిపోతేనే ఇది వర్తిస్తుంది అని వాళ్ళు పైనుంచి అధికారులు చెప్పినట్టు వాళ్ళు మాట్లాడతారు, మనం దానికి ఏం చేయలేము.